క్రిస్టియానిటీని మాత్రమే టార్గెట్ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి భగవంతుని పట్టుకుని మీరు ఈ రకంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? మొట్టమొదటి పాయింట్ అంటే జీసస్ దేవుడు కాదు, ఆయనని దేవుణ్ణి చేయటం జీసస్కి వ్యతిరేకం. చివరికి ముసలి వాళ్ళకు వచ్చే పింఛన్ డబ్బుల్లో కూడా వాళ్ళు 10% తీసుకుంటున్నారు. ప్రథమ ఫలం దేవుని సొత్తు. ఈ విధంగా అన్ని విషయాలకి అప్లై చేసేసారు. పాస్టర్ల దోపిడీకి వ్యతిరేకం, క్రిస్టియానిటీకి వ్యతిరేకం కాదు. ఏ విశ్వాసం సత్యం అని ఎక్కడ రుజువు అవ్వాలి? ఫలానా మతం సత్యం అని చెప్పి ఎవరైనా డిక్లరేషన్ ఇచ్చారా? ఎవరి విశ్వాసం వాళ్ళదా? ఆయన పేరు మీద ఇన్ని కోట్ల మంది అమాయకులు మోసం చేస్తున్నారు. ఆయన నన్ను చూసి చాలా సంతోషిస్తాడని భావిస్తున్నా. శివశక్తి మీద వస్తున్నటువంటి అనేక రకాల విమర్శలకు మీ సమాధానం? మేము చేసేటటువంటి పనులు, సాధిస్తున్నటువంటి విజయాలే వాళ్ళందరికీ సమాధానం. శివశక్తి ఫౌండేషన్ అధ్యక్షులు కరుణాకర్ సుగ్గునతో ఇన్ డెప్త్ ఇంటర్వ్యూ ఈ ఆదివారం ఉదయం 10 గంటలకు మిరాజ్ న్యూస్ లో.